हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल गायत्री किचन एंड व्लॉग्स तेलुगु। ई रोज मनम वीडियोलो धनियाल पोडी अलागे गरम मसाला पोडी अल्लम वेल्लुल्ली पेस्ट अलागे पुट्नाल पप्पु पोडी ई नालुगु एला चेयालो नेर्चुकुंदामंडी। नालुगु रेडीगा उंटे मनकि ए करी अयिना पुलिसैना फ्राई अयिना चाला स्पीडगा अयिपोतुंदंडी। मार्निंग मार्निंग क्यारेजेस कोसम मनम स्पीडगा वंट चेयालंटे इवन्नी रेडीगा उंटे ఏదైనా ఏ కర్రీస్ అయినా స్పీడ్గా అవుతాయండి। ఫస్ట్ ఈ నాలుగు పొడుల కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం। ఫస్ట్ పుట్నాల పప్పు పౌడర్ కోసం పుట్నాల పప్పు తీసుకున్నాను, కొంచెం ఎండుకొబ్బరి తీసుకున్నాను, ఎండుకొబ్బరి ముక్కల కింద ఒక రెండు వెల్లుల్లిపాయలు రెబ్బల కింద వలిచి పెట్టుకున్నాను, అలాగే నాలుగు ఐదు ఎండుమిర్చి తీసుకున్నాను। ఇవన్నీ పుట్నాల పప్పు పౌడర్ కోసం అండి, ఫ్రైస్లోకి బాగుంటుంది ఇది। తర్వాత నెక్స్ట్ గరం మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దామండి। ఒక చిన్న కప్పు ధనియాలను తీసుకున్నాను గరం మసాలా పౌడర్ కోసం, ఒక పావు కప్పు షాజీరా తీసుకున్నాను, అలాగే ఒక 10 గ్రామ్స్ దాల్చిన చెక్క తీసుకున్నాను, 10 గ్రామ్స్ లవంగ మొగ్గలు తీసుకున్నాను, 10-15 ఏమో యాలకులు తీసుకున్నాను। ఇవి కూడా మిరియాలు కూడా ఒక చిన్న స్పూన్లు తీసుకున్నాను। ఇవన్నీ గరం మసాలా పౌడర్ కోసం అండి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ధనియా పౌడర్ కోసం ధనియాలు ఒక 50 గ్రాములు తీసుకున్నాను। తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం అల్లం శుభ్రంగా కడిగి పీల్ చేసి ముక్కల కింద కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి కూడా ఈక్వల్ గా తీసుకున్నాను। తర్వాత ఇవన్నీ చూసేసాం కదా ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఒకటొకటిగా ప్రాసెస్ చూడొచ్చు। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి, బాండి హీట్ అయ్యాక ధనియా పౌడర్ కోసం తీసుకున్న ధనియాల్ని దీంట్లో వేసేసి బాండిలో వేసి లైట్ స్లో ఫ్లేమ్లో వేయిద్దాము ఒక 5 మినిట్స్। స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ధనియాలు బాగా వేయించుకుందామండి। ధనియా పౌడర్ కోసం ఇది ఏ కర్రీస్లోకైనా బాగుంటుందండి, అలాగే చారులో కూడా వేసుకోవచ్చు। ఇలా ధనియాలు వేగిపోయాక దాన్ని ఈ ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ ధనియాలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లనిద్దాము ధనియా పౌడర్ కోసం। తర్వాత నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కోసం వేయిందామండి అన్నిటిని। ఫస్ట్ ధనియాలను వేయిస్తున్నాను, ధనియాలను తీసుకుని బాండిలో డ్రైగానే ఫ్రై చేస్తున్నాను। వీటికి కూడా ఆయిల్ వాడట్లేదండి, అన్నీ డ్రైగానే ఫ్రై చేస్తున్నాను। ధనియాలను ఫ్రై చేశాక అప్పుడు మిగతా మసాలా దినుసులు కూడా ఫ్రై చేద్దాము। దీన్ని ధనియాలను ఒక ప్లేట్లో తీసుకున్నాను, తర్వాత మిగతా మసాలా దినుసులన్నీ కూడా ఒక దంతరతో ఒకటి వేసుకుందాం గరం మసాలా పౌడర్ కోసం। దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ధనియాలు అయితే కొంచెం ఫ్రై అవ్వాలి కానీ ఇవైతే ఎంతో ఫ్రై అవ్వక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా। దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసానండి, వాటిని కొంచెం లైట్గా మిక్స్ చేస్తున్నాను। తర్వాత కూడా షాజీరా, మిగతా యాలకులు అన్నీ మిగతావన్నీ కూడా వేసేసుకుని ఫ్రై అవనిద్దాము। షాజీరా కూడా వేసేస్తున్నానండి। ఈ గరం మసాలా పౌడరు మనకి ఏ కర్రీస్లోకైనా బాగుంటుందండి, వెజ్ కర్రీస్ అన్నిటిలోకి బాగుంటుంది, అలాగే బిర్యానీలోని, ఫ్రైడ్ రైస్లోని, నూడిల్స్లోని మనం మసాలా పౌడరు వేటిలో వేయాలనుకుంటే వాటిలన్నింటిలో కూడా ఇది వేసేయచ్చు గరం మసాలా పౌడరు। చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పౌడర్ వేయడం వల్ల, ఏ కర్రీ అయినా సరే మనం బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవచ్చు, ఏదైనా సరే ధనియా పౌడర్ అయినా ఏదైనా కొనుక్కు తెచ్చుకోవచ్చు, కానీ మనం చేసుకుంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్ కదండి। షాజీరా వేసాను కదా, లాస్ట్ ఒక మిరియాలు కూడా వేసేసాను, యాలకులు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేస్తున్నాను। బయట నుంచి కొని తెచ్చిన వాటిల్లో ఏమి వేస్తారో తెలియదు కదండి, అవి నిల్వ ఉండటానికి మనం చేసుకున్నవి అయితే మన హెల్త్కి మంచిది కదండి। ఇవన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ధనియాలు వేసిన ప్లేట్లో వేసేసి ఇవన్నిటిని కూడా చల్లనిద్దాం। తర్వాత పుట్నాల పప్పు పౌడర్ కోసం ఎండుమిర్చి వేస్తున్నానండి, త్వరగా నలుగుతుందని వేయిస్తున్నాను ఎండుమిర్చి, పచ్చిగైనా వేసేయచ్చు, ఒకసారి ఫ్రై చేస్తే త్వరగా మిక్స్ అవుతుంది కదండి పౌడర్లో। ఈ పుట్నాల పప్పు పౌడర్ అయితే ఏ ఫ్రైస్లోకైనా చాలా బాగుంటుందండి, దొండకాయ, బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ ఏ ఫ్రైలో అయినా లాస్ట్ను వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రైకి, అలాగే దీన్ని మనం వాటర్ వేసుకుని కలుపుకొని తాలింపు పెట్టుకుంటే చట్నీలా కూడా వాడేయచ్చు దీన్ని।
పుట్నాల పప్పు పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందని దేనికైనా సరే ఫ్రైస్కి అలాగే చట్నీ కింద వాడచ్చు ప్లస్ మనం దోశ వేసుకుంటాం కదా దోశ పైన వేసుకుంటే చాలా బాగుంటుందని దోశ కూడా టేస్ట్ ఇలా ఎండుగప్పుడు కూడా ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఎండుమిర్చితో పాటు ఇవి ఒక్క 5 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒకసారి చల్లనిద్దాం ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా ప్లేట్లో తీసేసుకున్నానండి ఇవన్నీ పుట్నాల పప్పు పౌడర్ కోసం తర్వాత ఇవి చల్లారే కదండి మనం తీసుకున్నాన్ని చల్లారిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ ధనియాల పౌడర్ చేస్తున్నాను దీనికోసం మనం వేయించి చల్లారి పెట్టుకున్న ధనియాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని లైట్గా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల మనకి ధనియాలు త్వరగా పౌడర్ అవుతాయి అలాగే ప్రిజర్వేటివ్లా కూడా పనిచేస్తుందండి సాల్ట్ ఇలా మిక్సీ పట్టేసానండి మెత్తని పౌడర్లా ధనియాలని ఇలా మిక్సీ పెట్టేస్తే ధనియాల పొడి రెడీ అయిపోతుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనిద్దాం వేడిగా ఉంటుంది కదా మిక్సీ జార్లో మిక్స్ చేయడం వల్ల తర్వాత నెక్స్ట్ గరం మసాలా పౌడర్ ఆడుకుందాం దీనికోసం మనం వేయించి చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులు ధనియాలు అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుని దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేద్దాం మెత్తని పౌడర్ లాగా లైట్గా వేస్తే సరిపోతుందండి సాల్ట్ ఇలా మిక్సీ పెట్టేద్దాం మెత్తగా మిక్సీ పెట్టేశాక దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారి పెడదాం గరం మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా చల్లారిపోతుంది తర్వాత మనం స్టోర్ చేసేసుకోవచ్చు 8 కంటైనర్లో తర్వాత పుట్నాల పప్పు పౌడర్ అండి దీనికోసం పుట్నాల పప్పు ఎండుకొబ్బరి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసేసుకుని దీనికైతే సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు ఈ పౌడర్ వేసుకున్నప్పుడు ఫ్రైలో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి మనం చట్నీ కింద కూడా వాడాల్సి అని చెప్పాను కదా అందువల్ల సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పెట్టేస్తున్నాను ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుంటే ఫ్రైస్లో అది వేసుకున్నప్పుడు బాగుంటుందండి మరీ మెత్తగా కాకుండా బరగ్గా పట్టాలి పుట్నాల పప్పు పౌడర్ అయితే ఇలా పట్టేసి దీన్ని కూడా ప్లేట్లో తీసుకుని కొంచెం చల్లారనిద్దాం ఇలా వేడివేడిగా మనం స్టోర్ చేసేసుకుంటే బాటిల్స్లో ఆవిరి వచ్చేస్తుందని పాడైపోతాయి అందువల్ల చల్లారాక స్టోర్ చేయాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నానండి మిక్సీ జార్లోకి మనం వెల్లుల్లి రబ్బలను తీసుకుంటున్నాను కొంచెం పైన కింద తోకల కింద ఉన్నాయి కదా అవి తీసేసి నీట్గా చేసుకుందాం తర్వాత అల్లం ముక్కలను కూడా వేసేసి శుభ్రంగా కడుక్కుని పీల్ చేసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అల్లం కూడా తీసేసుకుని దీంట్లో ఉప్పు పసుపు కూడా వేద్దాము పసుపు ఉప్పు వేయడం వల్ల కూడా మనకి ఇది పాడవకుండా ఉంటుందండి త్వరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కర్రీస్లోకి అప్పటికప్పుడు పొద్దున్నే క్యారేజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే బెటర్ కదండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం కదా అందువల్ల చేసి పెడుతున్నాను ఇలాగా ఇలా ఉప్పు పసుపు వేసి దీన్ని కూడా మిక్సీ పెట్టేద్దాము మరీ పేస్ట్లా కాకుండా మరీ బరగ్గా కాకుండా మీడియంగా పట్టుకున్నాను ఇలాగ అంతేనండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిలన్నిటిని కూడా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చల్లారిపోయాక ఇదిగోండి రెడీ అయిపోయినాయి అన్ని పౌడర్లు కూడా ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనిచ్చేసాను ధనియా పౌడరు గరం మసాలా పౌడరు పుట్నాల పప్పు పొడి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదండి అలాగే చల్లారిపోయినాయి కూడా వేడి కూడా ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ ఫ్లేవర్స్ పోతాయండి ప్లేట్స్లో అందువల్ల గ్లాస్ బాటిల్స్లోకి తీసేసుకున్నాను తీసేసుకుని 8 గ్లాస్ బాటిల్స్లో తీసేసుకొని మూత పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటే మనం ఏ కర్రీ అయినా ఇదే పులుసు అయినా ఫ్రై అయినా ఏదైనా ఈజీగా చేసేయచ్చు వీటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ పుట్నాల పప్పు పొడి గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి అన్నీ రెడీ అయిపోయినాయండి వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అలాగే బయట స్టోర్ చేసుకున్నా నిల్వ ఉంటాయండి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మిగతావన్నీ బయట పెట్టుకున్నా కానీ గ్లాస్ బాటిల్స్లో పెట్టుకున్నాం కాబట్టి ఫ్లేవర్స్ పోకుండా బాగుంటాయండి మనం యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కంటే అప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్